జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో అడుగు పెట్టినప్పుడు విపత్కరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. కవాతు రోజు లక్షల మంది రోడ్లపైకి వచ్చారని, కానీ ఓట్లు మాత్రం రౌడీలకు వేశారన్నారు. ఉత్తరాంధ్రలో తుఫాన్ వస్తే 4 రోజుల పాటు చీకటి రాత్రులను గడిపామన్నారు. పక్కనే పర్యటిస్తున్న జగన్ ఆ జిల్లా వైపు కూడా చూడలేదని పవన్ వెల్లడించారు. అలాంటి వాళ్లను గెలిపించారంటే తప్పు ఎవరిదని ప్రశ్నించారు. ఓటమిని తట్టుకున్నాను కాబట్టి ఈ రోజు నిలబడ్డానని పవన్ వెల్లడించారు. బీజేపీ వారసత్వ పార్టీ కాదని అందుకే పొత్తు పెట్టుకున్నామన్నారు. లక్షల మంది ఇక్కడ దాకా వస్తే 3 లక్షల మంది చుట్టుపక్కల బోర్డర్స్లో ఇరుక్కుపోయారు. అంటే దాదాపు 10 లక్షల మంది, మరి 10 లక్షల మంది యువత రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే రౌడిజం చేస్తారో, ఎవరైతే క్రిమినల్స్ని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకి ఓటేశారు. నాకు అనిపించింది, అది నాకు తెలియక కాదు ఎలా ఉంటుంది, కాకపోతే ఎక్కడో చోట ప్రభావితం ఒక మార్పు అనేది మొదలు పెట్టకపోతే ఇంకెప్పటికీ రాదని చెప్పి ఉద్దేశంతో చాలా బలంగా నిలబడ్డాం. ఆ రోజున ఒక ఓటమి తీసుకోవడం ఎంత కష్టమో నన్ను అడగని చెప్తాను నేను. 10 సంవత్సరాలు ఒక హిట్తో, ఒక 5 సంవత్సరాలు దశాబ్దం పాటు నాకు హిట్ లేదు, అలా చూస్తూ ఉన్నాను. అలాగే ఇంత ప్రజాభిమానం ఉండి పార్టీ పెట్టాలంటే ఓటమిని ఎదుర్కోవాలి, కంపల్సరీ ఎదుర్కోగలరు. ఎదుర్కొంటే గెలవడానికి ప్రతి ఒక్కడు మన మగాడును మగాడే ప్రతి ఒక్కడు మనగాడే, కానీ ఓటమిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎవరు ఓటమిని ఎదుర్కొని సిద్ధంగా, ఎందుకంటే ఓటమిని ఎదుర్కోవాలంటే చాలా బలమైన భావజాలం కావాలి. అడిగి ఉంటాం పోతాం మనకు తెలియదు, కానీ ఈ భావజాలాన్ని నమ్ముకొని నేను నిలబడతాను. అది ఏ భావజాలం అయి ఉండాలి, అది అందరినీ కలిపే భావజాలం అయి ఉండాలి. నీ కుటుంబం కాకపోతే, నీ కులం కాకపోతే నరికేయండి, లేదంటే నీ మతం కాకపోతే చంపేయండి, ఇలాంటి భావజాలం ఉండకూడదు. మానవత్వాన్ని నిలబడే భావజాలం ఉండాలి. క్రిమినల్స్ని ఎంకరేజ్ చేయని పాలిటిక్స్ ఉండాలి. ఇవన్నీ కలిపి ఇది చెప్పాలంటే ఇది చూసే వినేవాళ్ళకి ఎలా